ప్రజల నడి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జనజాగరణ అభియాన్ యాత్ర చేపట్టారు. పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోల్లా ప్రసాద్ వర్మ పాల్గొన్నారు. ఈ యాత్ర జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై కల్పన సెంటర్ మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్, సాంబమూర్తి నగర్ డైరీ ఫారం సెంటర్ మీదుగా రాజీవ్ గృహకల్ప సముదాయం వరకు సాగింది. ఈ సందర్భంగా నాయకులు కోల్లా ప్రసాద్ వర్మ, దాట్ల గాంధీరాజు, తాళ్ళూరి రాజు, కుక్కల పోతిరాజు యాదవ్లు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంను బలపరిచి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారు కోరారు. చేయాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి. ప్రధానమంత్రి అయితే కానీ మన భారతదేశం ఇదే ఉండాలి. నరేంద్ర మోడీ గారు రిలయన్స్ అమ్మాలి, ఆదాయాన్ని అందరినీ వాళ్ళ ఆస్తులు తెచ్చుకోవడం చూస్తారు. కానీ పేదవాడు పుట్టిన అన్నం తినాలంటే కూడా కనీసం ఈ బీజేపీ ప్రభుత్వం నిద్రపోతుంది. భవిష్యత్తులో భావితరాల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన దేశం బాగుంటుందని. అలాగే కార్మికులు, కర్షకులు, ప్రజా సంఘాలు అన్ని కూడా కలిసి ఈ సంవత్సరం పొడుగున కూడా ఇంత ఉద్యమాలు చేస్తే ఈ రోజు విజయం సాధించారు. తెలుసుకోండి, ఈ వేళ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే చెప్పారో ఆ రాజ్యాంగాన్ని తిరస్కరించి పాలకులు చేస్తారు కాబట్టి ఘనమైన ఒక విజయం సాధించినటువంటి సుప్రీంకోర్టులో అలాగే హైకోర్టులో ఈ వేళ భారత రాజ్యాంగాన్ని బట్టే నడుచుకోవాలని చెప్పేసి అదే దాని విజయం అని చెప్పేసి కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఈవేళ మరి దండుగా కథలు వచ్చి ఈవేళ రైతులకి విజయం చేసినందుకు చాలా అభినందిస్తూ మేము పార్టీని మద్దతు చెప్పేసి ఇప్పటికీ 12 ఏళ్ళు భయపడి జరుగుతున్నప్పటికీ కూడా అప్పట్లో చెప్పిన మాటే సత్యం. ఏంటంటే లేక కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి 3 చట్టాలను కూడా రద్దుపరుచుకున్నవి. ఇంకొక ముఖ్యమంత్రి ఏంటంటే కనుక రాష్ట్రానికి వస్తే కనుక అమరావతిని తీసుకెళ్లి 3 రాష్ట్రాలు చేస్తాం, 3 జిల్లాలు చేస్తామని చెప్పేసి చెప్పుకునేటువంటి ఈ వైసీపీ నాయకులు ఈ రోజునే హైకోర్టుకి చక్కగా చెప్పింది ఏంటంటే కనుక మాకు అటువంటి ఉద్దేశాలు ఏమీ లేవు, మాకు 3 రాష్ట్రాలు లేవు, 3 జిల్లాలు లేవు అని చెప్పేసి ఆ లాయర్ గారు క్యాండిడేట్ చేయగలుగుతున్నారు. గడిచినటువంటి 2.5 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మూడే రాజధానుల పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలను మట్టిపెట్టి మోసం చేసేటటువంటి కార్యక్రమం చేసింది. ఈ రోజు హైకోర్టులో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలి. గడిచినటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి పరిపాలన చేసింది, ఎవరైతే పేద పడుతూ బలహీన వర్గాల దళిత గిరిజన సోదరులు ఉన్నారో అటువంటి వారందరూ మొత్తం పనిచేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలోనంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అది మళ్ళీ తిరిగి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 2024లో జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కడియాలమూర్తి, కమ్మం రాజబాబు, వనము వెంకటరమణ, ముంజరుపు మాణిక్యాలరావు, పరమేష్, సత్తిబాబు, రాజు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.